అరిహరపుత్ర అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు రాజనసిసిల జిల్లా ముస్తాబాద్ మఠంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, ఆలయ శాశ్వత అల్పాహారదాత జీడి జితేందర్రావు, స్వాములు ఊరకంటి తిరుపతి, ఆగుల్ల రాజశం, డాకూరి నాగరాజు, ఏలుగు నరసింహారావు, గౌడ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. మణికంఠ స్వామి ఈ రోజు జన్మదినోత్సవ ప్రయుక్తమైన విశేషంగా అంతటా మన అయ్యప్ప స్వామి దేవాలయం కాకుండా ఇంటింట్లో కూడా పూజిస్తున్నాము. స్వామి పుట్టిన పండుగ వేడుకలు ఘనంగా జరిగింది. మన దగ్గర కూడా స్వామి ఆలయంలో అందరు అయ్యప్ప స్వాములు వీధి శాస్త్ర స్వరూపులు అందరు స్వామికి అభిషేకం చేసి అలంకరణ చేసి బాగా పూజిస్తున్నాము. భగవంతుడు రాను రాను ఈ కరోనా రోగం గురించి భయపడుతున్నాము. ఇంకా భయం ఎక్కువైతుంది, ఆ భయం పోవాలి. అందరూ ప్రేమంగా ఒక నిశ్చలంగా చేసే ప్రయత్నం ఆ భగవంతుని మాకు అనుగ్రహించాలి. ఏం రోగం ఇదో ఈ రోగంతో పెద్ద వశం అయితే లేదు స్వామి అయ్యప్ప. అదే తనకు స్వామి కూడా మనం మొరపెట్టుకున్నాం. అదే లేక మనం కూడా మన గుడిలో కూడా ఆలయంలో ప్రతి వార్షికోత్సవం జరిగే ఈరోజు 18 సంవత్సరం వార్షికోత్సవం కూడా ఉంది. స్వామి దయ చేసుకుందాం. అందరు భక్తులు సహకరించాలని ప్రార్థిస్తున్నాం స్వామి. అందరు సర్వే జన సుఖిన భవంతు. సమస్త రోగ నివారణ నివారణ సర్వ రోగ ఎప్పటి నుంచో అనుకుంటా వస్తున్నాం. ఈ రోగం పోతలేదు, ఎందుకో మీకు తెలియదు. అయ్యా ధర్మం సాధన చేయండి. మనసులో పడే అశువాలు కోపము ఇంకొకరి గురించి ఆ ఆలోచన అని ఇచ్చిపెట్టి మంచి ధర్మంగా నడదాం. మనకి ఏ రోగం కూడా రాదు. అందరు ప్రార్థించుకో స్వామి. స్వామి ఏ శరమయ్యప్ప, స్వామి హరేరపుత్రుడు అయ్యప్ప స్వామి యొక్క జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ హరేరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో స్వామివారి యొక్క జన్మదిన వేడుకలు, స్వామివారికి అష్టాభిషేకం, అలాగనే స్వామివారికి కూడా అన్ని పూజలు చేసి అభిషేకం, అన్ని పూజలు చేసి అందరు స్వాముల ఆధ్వర్యంలో ఈరోజు మేము స్వామివారిని కొలవడం జరిగింది. ఎప్పుడు కూడా మా రాజగురు స్వామి కోరుకునేది కూడా అందరూ సర్వే జన సుఖినోభవంతు. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఆ యొక్క కరోనా అనే మహమ్మారితో తలరిదిపోతుంది. వీళ్లకు వాళ్ళకు అని కాకుండా అన్ని రంగాల్లో ముఖ్యంగా పేద ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేము హరేరపుత్ర అయ్యప్ప స్వామిని సాక్షాత్తు ఆ శబరిగిరి వాసుడే ముస్తాబాద్ ఉందని నమ్ముతాం. ఇవాళ మేము హరేరపుత్రుడిని అయ్యప్ప స్వామిని మేము అందరం కూడా ముక్త కంఠంతో వేడుకునేది ఈ కరోనా అనే మహమ్మారిని తరిమికొట్టాలి. ముఖ్యంగా అతి కింది స్థాయి పేదవారు, బలహీన వర్గాల వారు కానీ, దినదారి కూలి, రోజు పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు బాగా నష్టపోయి చాలా నష్టపోయి ఈ రోగం బారిన పడుతుండ్రు. ఇటు ఆర్థికంగా నష్టపోతుండ్రు, అటు ఈ రోగం కూడా ఇబ్బంది చేస్తుంది. కాబట్టి